हेलो फ्रेंड्स, इंस्टिट्यूट फॉर अकाउंटेंट्स की स्वागतम। फ्रेंड्स, मन की फर्स्ट जुलाई 2021 నుంచి जीएसटी లో ఒక చిన్న రిలీఫ్ అనేది వస్తుంది। ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ముందుగా మన ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం మీరు వ్యూ చేస్తున్నట్లయితే యూట్యూబ్ లో కిందన మీకు रेड कलर सब्सक्राइब बटन उंटुंदी। सो दानि मीद क्लिक चेसी सब्सक्राइब चेसुकोंडी। अंते काकुंडा पक्कने बेल ऐकान ओकटि उंदंडी, दानि मीद कूडा क्लिक चेसी आल अनि सेलेक्ट चेसुकोंडी। अप्पुडे मेमु अप्लोड चेसिन वीडियोस अनेदि मीकु नोटिफिकेशन्स द्वारा तेलुस्तायि। सो टापिक लोकि वद्दां। मनकि फस्ट जुलाई 2021 नुंचि लेट फीस कि संबंधिंचि चिन्न चिन्न टैक्स पेयर्स कि, स्मॉल टैक्स पेयर्स कि ఒక రిలీఫ్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది జిఎస్టి। సో అదేంటి అనేది చూద్దాం। యాక్చువల్ గా మీ టర్న్ ఓవర్ 100 రూపాయలైనా, 100,000 రూపాయలైనా, 10 లక్షలైనా, కోటి రూపాయలైనా, 10 కోట్ల రూపాయలైనా సరే మనకి జిఎస్టి లో రిటర్న్ వేయడం గనుక లేట్ అయితే 100 రోజుల వరకు రోజుకి 100 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు లేట్ ఫీ అనేది పడుతుందండి। अंत 100 రూపాయలు అంటే ఎంతండి? సిజిఎస్టి 50 రూపాయస్, ఎస్జిఎస్టి 50 రూపాయస్। రోజుకి 100 రూపాయలు చొప్పున 100 డేస్ కి 10,000 రూపాయలు లేట్ ఫీ పడుతుంది। మీ టర్న్ ఓవర్ ఎంతైనా సరే, సార్ నాకు బిజినెస్ లేదండి, ఓన్లీ నెలకి నేను ఒక 5,000 రూపాయలకే బిల్ ఇచ్చాను, నేను రిటర్న్ లేట్ గా వేశాను అన్నా సరే కంపల్సరీగా 10,000 రూపాయలు లేట్ ఫీ అనేది పే చేయాల్సిందే। అక్కడ మీకు నిల్ రిటర్న్ అనుకోండి, పర్ డే 20 రూపాయస్ చొప్పున 100 డేస్ కి 2,000 రూపాయస్ అండి। ఒకవేళ 100 డేస్ దాటిందనుకోండి, నిల్ రిటర్న్ కి సంబంధించి 2,000 రూపాయల మీద, బిజినెస్ కి సంబంధించి రిటర్న్ వేస్తే గనుక 10,000 రూపాయల మీద కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది అవుతుంది। యాక్చువల్ గా ఇప్పటి వరకు మనకు ఉన్నది అది, కానీ 1st జూలై 2021 నుంచి అంటే ఎక్కడండి, ఏప్రిల్ నుంచి జూన్ వరకు అంటే ఈ క్వార్టర్ కి సంబంధించి మీరు రిటర్న్ ని మనం జూలైలో వేస్తాం కదా, సో ఆ జూలైలో వేసేటప్పుడు ఈ లేట్ ఫీ అనేది అక్కడి నుంచి తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది। సో ఇక్కడ లేట్ ఫీ ఎంత ఉంటుంది సార్ అంటే, నిల్ రిటర్న్ అయితే గనక 500 రూపాయలండి, అంటే సిజిఎస్టి 250, ఎస్జిఎస్టి 250 రూపాయస్ ఉంటుంది నిల్ రిటర్న్ కి। ఇది ఎన్ని రోజుల వరకు? మాక్సిమం క్యాపిటల్ లిమిట్ అండి, అంటే మీకు 500 రూపాయలు అనేది మాత్రం, అంతకు మించి లేట్ ఫీ అనేది పడదు। సో మీకు ఇక్కడ బిజినెస్ లేదు అన్న పాయింట్ లో ఏ రకంగా తీసుకోవాలి అంటే, కొంతమందికి డౌట్ ఉంటది, సార్ నాకు పర్చేజ్ ఉంది, సేల్ లేదు, సో నిల్ రిటర్న్ అవుతుందా? అవదండి, పర్చేజ్ ఉంది అంటే గనక అది నిల్ రిటర్న్ అవదు। లేకపోతే సేల్ లేదు, ఇక్కడ మీకు రెండు ఉండకూడదు, అంటే పర్చేజ్ ఉండకూడదు, సేల్ ఉండకూడదు, ఏ ఒకటి ఉన్నా సరే అది నిల్ రిటర్న్ కిందకి రాదు। సో ఇక్కడ మీరు 500 రూపాయస్ అబ్జర్వ్ చేసినట్లయితే 25 రూపాయస్, 25 రూపాయస్, ఓకే, ఇలా మీకు ఏదైనా సరే లేట్ ఫీ అనేది మాత్రం 500 రూపాయస్, అంటే 250 250 అండి, 25 రూపాయస్ కాదు, 250 ప్లస్ 250, సిజిఎస్టి 250 అండ్ ఎస్జిఎస్టి 250 అనేది మీకు ఇక్కడ లేట్ ఫీస్ కింద పడుతుంది। ఒకవేళ మీ టర్నోవర్ కోటిన్నర నుంచి, ఓకే, కోటిన్నర వరకు అండి, కోటిన్నర వరకు మీ టర్నోవర్ ఉందనుకోండి, బిజినెస్ లో మీ టర్న్ ఓవర్ కోటిన్నర వరకు ఉంటే 1000 రూపాయలు సిజిఎస్టి, 1000 రూపాయలు ఎస్జిఎస్టి కి పే చేయాలి। ఎన్ని రోజుల వరకు? 100 డేస్ వరకు। ఒకవేళ 100 డేస్ దాటితే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది। సో లేట్ ఫీ మాత్రం 2000 రూపాయలు మించి రాదు, 100 రోజుల వరకు ఇదే లేట్ ఫీ। మీ టర్న్ ఓవర్ కనుక కోటిన్నర వరకు ఉంటే నిజంగా ఇది మంచి రిలీఫ్ అని అనుకోవాలి, ఎందుకంటే చాలా మంది తెలిసి చేసినా తెలియక చేసినా రిటర్న్స్ అనేది లేట్ గా వేసి కట్టవలసిన ట్యాక్స్ కన్నా ఎక్కువ లేట్ ఫీస్ కడుతున్నారు। సో ఈ రిలీఫ్ అనేది మాత్రం చాలా మందికి ఉపయోగపడుతుంది। నెక్స్ట్, కోటిన్నర నుంచి 5 కోట్ల వరకు, అంటే మీకు ఇక్కడ మూడో పాయింట్ అండి, 5 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 5,000 రూపాయలు, అంటే 2,500 సిజిఎస్టి, 2,500 ఎస్సిఎస్టి అండ్ ట్యాక్స్ పేయర్ హావింగ్ యాన్యువల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అబోవ్ 5 crores। సో అబోవ్ 5 crores వచ్చేవాడికి మళ్ళీ రిలీఫ్ అయితే లేదు। సో ఈ రిలీఫ్ అనేది చిన్న చిన్న వాళ్ళకి, అంటే 5 కోట్ల కన్నా తక్కువ టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి ఈ బెనిఫిట్ ఉందని అనుకోవాలి। సో మళ్ళీ 5 కోట్లు దాటింది అనుకోండి, పాత పద్ధతే 10,000 రూపాయలు సిజి, 10,000 రూపాయల్లో సిజిఎస్టి 5,000, ఎస్జిఎస్టి 5,000।
ఇక్కడ నేను ఇప్పుడు 3B గురించి మాట్లాడానండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 19/2021 ఇది మీకు ఫస్ట్ జూన్ 2021 రిలీజ్ అయ్యింది. ఎవరికైనా క్లారిఫికేషన్ కావాలి అంటే సిబిఎస్ఈ వెబ్సైట్ లో ఈ నోటిఫికేషన్ కూడా చూసుకోండి. అండ్ జిఎస్టీఆర్ వన్ లో కూడా సేమ్ రూల్స్, జిఎస్టీఆర్ 3B కి ఎలా అయితే ఉన్నాయో 1 కి కూడా అయ్యే రూల్స్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ట్యాక్స్ పీరియడ్స్ హావింగ్ నిల్ లైబిలిటీ సేమ్ 500 రూపాయలు, అండ్ 1.5 crore వరకు అయితే కనుక 2,000 రూపాయలు, 5 crore నుంచి 5 crore వరకు అయితే 5,000 రూపాయలు లేట్ ఫీ, అండ్ 5 crore దాటితే 10,000 రూపాయలు లేట్ ఫీస్. సార్ జిఎస్టీఆర్ 1 కి మాకు లేట్ ఫీ పడట్లేదు కదా మీకు అనుకోవచ్చు అండి. సిస్టమ్ అయితే ఈ రోజు వరకు కూడా లేట్ ఫీ అనేది జిఎస్టీఆర్ 1 కి ఎవరికి క్యాలిక్యులేట్ చెయ్యలేదు. కానీ సెక్షన్ 47 ప్రకారము సిజిఎస్టీ యాక్ట్ లో జిఎస్టీఆర్ 1 కి కూడా లేట్ ఫీ అనేది ఉన్నది. సో అది లేదు అని అయితే డిపార్ట్మెంట్ మనకి ఇంతవరకు ఏమీ చెప్పలేదు, అండ్ సిస్టమ్ క్యాలిక్యులేట్ చేయట్లేదు కదా అని చెప్పేసి లేట్ ఫీ లేదు అని అనుకోకండి. జిఎస్టీఆర్ 1 కూడా మేబీ రేపు పొద్దున్న కరస్పాండింగ్ జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్ ఏదైనా నోటీస్ అయితే ఇచ్చి లేట్ ఫీస్ కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అందుకని జిఎస్టీఆర్ 1 ఫీ కలెక్ట్ అవ్వట్లేదు కాబట్టి నేను ఎప్పుడైనా వేయొచ్చు అని మాత్రం మీరు లేట్ చేసుకోకండి. సో డేటా ఉంది అంటే మాత్రం జిఎస్టీఆర్ 1 వేసేయండి. అయినా ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం అయితే జిఎస్టీఆర్ 1 వేస్తే ఆటోమేటిక్ గా డేటా 3B లోకి వస్తుంది కాబట్టి మాక్సిమం అందరూ జిఎస్టీఆర్ 1 అయితే వేసేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా జిఎస్టీఆర్ 1 వేయకుండా ఉంటే మాత్రం లేట్ ఫీ లేదు అని మాత్రం అనుకోమాకండి. ఎంత లేట్ ఫీ పడుతుంది అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ జిఎస్టీఆర్ 4 కండి ట్యాక్స్ పీరియడ్స్ హావింగ్ నిల్ లైబిలిటీ 500 రూపీస్, అదర్ ట్యాక్స్ పేయర్స్ కి అయితే కనుక 2,000 రూపీస్ అండి. సిజిఎస్టి 1,000 అండ్ ఎస్జిఎస్టి 1,000. సో జిఎస్టీఆర్ 4 కి 19 ఇంతకు ముందున్న ఫైనాన్షియల్ ఇయర్స్ కి లేదు. సో 18, 19, 19, 20 లాగా సో 2021 నుంచి అయితే మాత్రం మీకు ఈ రిలీఫ్ అనేది ఉంది. అంటే ఇప్పుడు మనం వేసే జిఎస్టీఆర్ 4 యాన్యువల్ రిటర్న్ ఏదైతే ఉందో దానికి మనం ఈ లేట్ ఫీ రిలీఫ్ అనేది మాత్రం ఫెసిలిటీ అయితే ఉందండి. సో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది లేట్ ఫీస్ కి సంబంధించి జిఎస్టీ ట్యాక్స్ పేయర్ కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది చెప్పాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరికొంతమందికి షేర్ కూడా చేయండి. సో లేట్ ఫీ అనేది చాలా మందికి ఎక్కువ కట్టాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. అండ్ మా ఇన్స్టిట్యూట్ కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అండ్ మా దగ్గర ఏదన్నా జిఎస్టీ కోర్సెస్ కానీ పిఎఫ్ కానీ టాలీ ప్రైమ్ కానీ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే 9292-9595-27 అనే నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోండి. మీ బాలాజీ, థ్యాంక్ యూ ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.